జనసేన బలోపేతం కావాలి, గతం కంటే చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలి. రేపు రాబోయే జనరల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా తన ముద్ర ఏంటనేది చూపించుకోవాలి, కనీస స్థానాలు దక్కించుకోవాలి. అట్లీస్ట్ అంటే ప్రధాన ప్రతిపక్ష హోదాకైనా వెళ్ళాలి. ఇవి కొంతమంది జన సైనికుల్లో బలంగా కనిపిస్తుంది, మరికొంతమంది అయితే ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి. ఓకే, తప్పులేదు, ఆశించడంలో తప్పులేదు, ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ ఇక్కడ జనసేన ఆల్రెడీ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది అనేది జన సైనికులకు ఇప్పుడు అందుతున్న శుభవార్త. ఎందుకంటే నిజంగా జన సైనికులు పార్టీ కోసం కష్టపడేవాళ్ళు చాలామందే ఉన్నారు. క్షేత్రస్థాయిలో వారిని సరిగ్గా వాడుకుంటే పార్టీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది పంచాయతీ ఎన్నికల్లో చాలా వరకు నిరూపితమైంది. చాలా చోట్ల జనసేనకు సంబంధించిన అభ్యర్థులు, జనసేన మద్దతుదారులుగా బరిలోకి దిగిన అభ్యర్థులు గెలుపు సాధించడం అందరికీ తెలిసిన విషయం. ఒక రకంగా భారతీయ జనతా పార్టీతో పోల్చితే చాలా వరకు మెరుగైన ఫలితాలు సాధించింది జనసేన పంచాయతీ ఎన్నికలు అనేది ఒప్పుకోక తప్పని సత్యం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా అంటే 2019 ఎన్నికల తర్వాత ఏదో ఒక్క స్థానానికే పరిమితం అవ్వడం, ఆ ఒక్క గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీలో లేకుండా వెళ్ళిపోవడం ఆయన అయితే రాపాక. అయితే ఇక్కడ ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారు ఇక సిద్ధమవుతున్నారు, సీరియస్గా బరిలోకి దిగబోతున్నారు. ఎందుకంటే తమ నాయకుడు సీరియస్గా రాజకీయాల్లో దిగాలని చాలామంది కోరుకుంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు కనీసం కనిపించకపోవడంతో ఇప్పుడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ఏర్పాటు చేయాలి అని చెప్పి జనసేన ఒక కీలక నిర్ణయం తీసుకుందంట. దాదాపు 75 నియోజకవర్గంలో, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 75 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఇప్పుడు ఇన్ఛార్జీలు నియమించబోతుందంట. ఇందుకు సంబంధించి దాదాపుగా అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు చేసిందంట. ఇప్పుడు ఫైనల్గా అఫీషియల్గా ఒక లిస్ట్ అనౌన్స్ చేయబోతోంది, అతి త్వరలోనే లిస్ట్ అనౌన్స్ చేసి ఆ నియోజకవర్గ బాధ్యతలను పూర్తిగా ఇన్ఛార్జ్కి అప్పచెప్పబోతోంది జనసేన పార్టీ. ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయడం, క్యాడర్ని సమర్థవంతంగా తీర్చిదిద్దడం, ప్రత్యర్థి పార్టీలను ఎలా ఎదుర్కోవాలి అనేది దానికి సంబంధించి ఆ ఇన్ఛార్జ్కి ఫుల్గా శిక్షణ కూడా ఇవ్వబోతున్నారంట. దీనికి సంబంధించి పార్టీ నేతల్లో ఒకసారి సమావేశమైన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించిన లిస్ట్ అనౌన్స్ చేస్తారు వివరాలను. మొత్తం మీద గ్రౌండ్ వర్క్ అయితే పూర్తిగా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఒక విడతలో భాగంగా మొత్తం 175 స్థానాలకు సంబంధించి తొలి విడతలో భాగంగా 70 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు నియమించబోతుంది జనసేన అనేది ఒక సమాచారం అంటుంది. నిజంగా ఇది జన సైనికులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.